నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే సెక్రటరీ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ దాదాపు 20 మంది దాకా అయితే ఒకటే సమస్యతో వచ్చారు. సో వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ సమస్య ఏంటి ఏంటి అని మొత్తం తెలుసుకుందాం. సో చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇల్లెందు నుంచి వచ్చామండి. సో మేము ఆగస్టులో ఎగ్జామ్ రాసామండి, గురుకుల ఆస్పిరెంట్స్. మేము ఆగస్టులో ఎగ్జామ్ రాసామండి. ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది, 3 మంత్స్ టైం ఇచ్చారు. ఓకే, కానీ ఆగస్టులో 15 డేస్ దాదాపు మేము ఎగ్జామ్స్ రాసాము. టీజీటీ, పీజీటీ, జేఎల్ అని కంటిన్యూస్గా డే బై డే ఉన్నాయి. ఇవాళ నైట్ ఇక్కడ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి నిజామాబాద్ అలా పడ్డాయండి మాకు సెంటర్స్. అయినా కానీ మేము అన్నీ ఓర్చుకొని వెళ్ళాం పిల్లలతో. అయినా కానీ రిజల్ట్ మాత్రం చాలా లేట్ చేస్తున్నారండి. సెప్టెంబర్లో అన్నారు, యాక్చువల్గా దసరా తర్వాత ఇస్తామన్నారు పోస్టింగ్స్ కూడా, కానీ ఇంతవరకు డిలే చేస్తున్నారండి. ఇంతవరకు ఏమి అట్లీస్ట్ జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఇవ్వలేదు. చాలా కేసెస్ ఏమని అంటే కేసేస్తున్నారు, అది మొత్తం పోస్ట్పోన్ చేయడము. ఇప్పటికి 4 మంత్స్ అవుతుందండి మేము ఎగ్జామ్ రాసి. ఇంతవరకు మాకు రిజల్ట్ లేదు. అట్లీస్ట్ మాకు ర్యాంకింగ్ లిస్ట్ అని ఇవ్వాలి. హారిజాంటల్ వర్టికల్ అని డైవర్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో హారిజాంటల్కి వచ్చింది జడ్జిమెంట్, కానీ ఇక్కడ మాత్రం హారిజాంటల్ ఓకే చేయట్లేరు. ఏదో ఒకటి వర్టికల్ హారిజాంటల్ ఏదో ఒకటి మాకు ఏదో ఒకటి డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. 12th రోజు ఉందండి మాకు జడ్జిమెంట్. 12th రోజు మాకు ఏదో డిసైడ్ చేయాలి, లేకపోతే మాత్రం గవర్నమెంట్ ఇచ్చే డిఎస్సీ అవేమి నమ్మమండి. ఫస్ట్ ఇవి మాకు రిక్రూట్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ అయినా ఏదైనా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వచ్చేసి యాదగిరి భువనగిరి నుంచి వచ్చాను మేడం. అయితే ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన గురుకుల సంస్థలలో ఫిల్ చేయాలనుకున్న ఫ్యాకల్టీ పొజిషన్స్ గురించి ఇక్కడికి వచ్చినాము. అయితే మేమంతా ఆగస్టులో ఎగ్జామ్ రాసినా మేడం, 4 రోజులు కష్టపడ్డాము. అంటే నార్మల్గా ఇప్పుడు ప్రగతి భవన్ ఉంది కదా, ప్రగతి భవన్లో అందరూ వెళ్ళి ఇస్తున్నారు కదా, సో అక్కడ మీరు దరఖాస్తు చేయలేదన్న మరి? అది కూడా పూర్తయింది మేడం. ఆల్రెడీ 2nd డేనే ప్రజాపాలన వాళ్ళు వచ్చేసి దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తులలో మేము కూడా ఇచ్చినాం, అది అటే పోయింది. కోనరామ్ సార్ని కలిసినాం, అశోక్ సార్ని కలిసినాం, చేయాల్సింది చేసినాం, మెయిల్స్ పెట్టినాం. ఇప్పుడు సిఎస్కి, ఏజీఓకి అంటే అడ్వకేట్ జనరల్కి కొత్త వచ్చిన ఆయన సుదర్శన్ రెడ్డి, వాళ్ళందరికీ ఇవ్వాల్సింది ఇచ్చినాం. కానీ స్టిల్ అది అట్నే ఉంటుంది. అయితే ఆగస్టులో ఆ 4 రోజులు మేము కష్టపడి ఎగ్జామ్ రాసినాం. అప్పుడు ఉన్న ఇప్పుడు కన్వీనర్ మల్లయ్య భట్ గారు ఉండి దసరా వరకు ఎక్కిస్తామన్నాడు. దసరా పోయింది, మళ్ళీ దసరా వస్తాడు. ఇప్పుడు ఉగా సంక్రాంతికి ఇంటికి పోవాలంటే కూడా ముఖం లేదు మాకు నిజానికి. ఒకరికి ఏజ్ బార్ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది హైకోర్టులో కేసు ఉంది, ఆ కేసు క్లియర్ అయితేనే మేము ఫిల్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. హైకోర్టులో కేసు ఉందంటే హారిజాంటల్ వర్టికల్ కేసు ఉంది. సో అది క్లియర్ కావాలన్నా కూడా దానికి కౌంటర్ దాఖలు చేయాల్సింది జిఏడి డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఇప్పటికి సంవత్సరం నుంచి ఎవరికి కూడా ఈ ఎగ్జామే కాదు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తలేరు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ మధ్యన మెడికల్ బోర్డు అండ్ పోలీస్ బోర్డు కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసింది ఈ హారిజాంటల్ ఇష్యూ ఉన్నా కూడా. ఎలా చేసిందంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు 2008-09 రాజేష్ దరియా వర్సెస్ రాజస్థాన్ ఒక కోర్టు కేసు రిజల్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చింది ఇండియా మొత్తంలో హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలి ఉమెన్కి. సో ఆ ఒక్కదాంతోనే ఆ మెడికల్ బోర్డు వాళ్ళు మొన్న రీసెంట్గా మీకు తెలుసు అనుకోండి స్టాఫ్ నర్సులది, స్టాఫ్ నర్సులకి కంప్లీట్ చేశారు 7000. అలానే ఈ పోలీస్ బోర్డు వాళ్ళు కూడా ఎక్సైజ్కి కానిస్టేబుల్ సంబంధించి వెబ్ నోట్ ఇచ్చారు, ఇట్లా సుప్రీంకోర్టు కేసు ఉంది, దాని ప్రకారం మేము హారిజాంటల్ ప్రకారం పోతున్నాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ గవర్నమెంట్లో సిఎస్ సోమేష్ కుమార్ కూడా 7593 మెమో ఇష్యూ చేసింది జిఏడి నుంచి. ఆ మెమో ప్రకారం ఈ తెలంగాణలో ఉన్న సంస్థలు ఈ హారిజాంటల్ అప్లై చేసుకోవచ్చు అని ఉంది. సో ఆ రెండింటిని బేస్మెంట్ చేసుకొని గురుకుల బోర్డు కూడా ముందుకెళ్ళొచ్చు, అయినా సరే ముందుకెళ్ళట్లేదు. మొండిగా ఈ హైకోర్టులో వాదిస్తుంది ఇప్పటికీ వర్టికలే అప్లై చేస్తాం, సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, వర్టికల్ విధానం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. అయినా సరే ఈ తెలంగాణ గవర్నమెంటు ఆ రాజ్యాంగ విరుద్ధమైన దాన్ని పట్టుకొని వేలాడుతుంది. ఇంకా ఆ వర్టికలే అప్లై చేయాలి, వర్టికలే అప్లై అంటే ఎట్లా అప్లై అవుతుంది, అది రేపు ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినా కూడా కోర్టు కొట్టేస్తుంది. సో ఖచ్చితంగా హారిజాంటల్ అప్లై చేసి తొందరగా రిజల్ట్ చేయాలని మేము కోరుతున్నాము. అండ్ మల్లయ్య భట్ చాలాసార్లు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చినా కూడా 4 మంత్స్ పడతానంటున్నారు ఆయన. సో ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే అసలు ఎప్పుడు ఎక్కుతారు? ఇప్పుడు ఇది కేసు జనవరిలో కంప్లీట్ అయ్యి ఇక్కడ జనవరిలో రిజల్ట్స్ ఇస్తే సో అది నెక్స్ట్ అకాడమీకరికి, నెక్స్ట్ అకాడమీ ఇయర్ వరకు మేము పోస్టులలో ఎక్కే అవకాశం ఉంది. సో తొందరగా రిజల్ట్ ఇవ్వాలని కోరుతున్నాం మేడం. ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాం, డిఎస్ ఇస్తాం, అది ఇస్తాం. డిసెంబర్ వరకు ఇప్పుడు కూడా సీఎం గారు ఇప్పటికి అంటున్నారు డిసెంబర్ కల్లా 2 లాక్స్ ఉద్యోగాలు అయితే మేము ఫిల్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మొన్న చెప్పారు కదా. అవును అంటున్నారు. సో అటువంటిది కనీసం వీళ్ళు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం వీళ్ళు ఈ ప్రభుత్వం వీళ్ళు ఫిల్ చేస్తారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే యుద్ధం వదిలేస్తున్నారు ప్రతిసారి. ఎందుకని అంటే హోప్ ఇస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మేనిఫెస్టోలో చూసుకున్నా కూడా వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అది అంటే లైక్ క్యాలెండర్ అనేది వాళ్ళు రిలీజ్ చేసి మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మరి వాళ్ళు చెప్తున్నారు మేము ఈ డేట్కి ఇది చేస్తామని చెప్పి. రీసెంట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తోటి సీఎం గారు మాట్లాడడం జరిగింది లైవ్లో. సీఎం గారు గ్రూప్ 4 గురించి చెప్తున్నారు,
కానిస్టేబుల్ గురించి చెప్తున్నారు, మిగతా పోస్టుల గురించి చెప్తున్నారు, కానీ గురుకుల బోర్డు అనేది ఒకటి ఉంటుంది, దానికి కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అత్యధికంగా రిక్రూట్మెంట్ చేయాల్సిన పోస్టులు అవి, 9000 పోస్టులు అవి, ఏ డిపార్ట్మెంట్లో కూడా అన్ని పోస్టులు లేవు. అలాంటి ఒక దాన్ని ఉద్యోగాల కోసం రాయడం జరిగింది, ఫైనల్కి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీరు రాసిన ప్రభుత్వం, ఇప్పుడు మీరు రాసిందనంటే మీరు బీఆర్ఎస్ టైంలో రాశారు కదా, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ కదండి. మేడం ఏదైనా కానీ ఇది రిజల్ట్ టైం మాత్రమే మేడం, ఇంకా వేరేది కాదు. వాళ్ళు ఏం చేయాలంటే అది ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు సంబంధం లేదండి, దానికి ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు వాళ్ళే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ బట్టే మాకు జాబ్లు వస్తాయి. గవర్నమెంట్ మారినంత మాత్రాన వాళ్ళు కొత్త కొత్త జాబ్ నోటిఫికేషన్లు వాళ్ళు అంటే సెపరేట్గా మళ్ళీ రాసిన ఎగ్జామ్స్కు మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు. ఆ దానికి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు మళ్ళీ స్టార్ట్ అంటే ఆగిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసే నియామకాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. మేడం అయితే ఇక్కడ మేము చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటే రోజు 3 ఎగ్జామ్స్ పెట్టారండి, మార్నింగ్ ఒక దగ్గర, ఆఫ్టర్నూన్ ఒక దగ్గర, ఈవినింగ్ ఒక దగ్గర, మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకొక రోజు మళ్ళీ ఇది ఈవినింగ్ 7:00 వరకు రాసిన వ్యక్తి కూడా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 7:00 పోయి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. అది సేమ్ సిటీలో కాదు, ఈ హైదరాబాద్ రాసిన వాళ్ళకి ఆదిలాబాద్ లాస్ట్లో పడిందండి భయంసాలు. ఒక ఆమె నా పక్కన కూర్చున్న మేడం ఒక ఆమె వచ్చింది, పాపం తీసుకుని వచ్చింది, ఆమెకు నైట్ ఇక్కడ ఎగ్జాము, నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ 7:30 రిపోర్ట్ చేయాలి. అంత కష్టాలు పడి ఓర్చుకొని మేము పోయి చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం, ఎందుకండి ఒకటే రోజు ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, రోజు ఒకటి పెట్టండి సార్, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారంటే మాకు స్టాఫ్ అవసరం ఉంది, మేము మీకు వెంటనే ఆగస్టులో ఎగ్జామ్స్ అయిపోవాలి, సెప్టెంబర్లో నియామకాలు ప్రాసెస్ అయిపోవాలి, అక్టోబర్ 1లో మీరు జాబ్లు ఎక్కాలని చెప్పారు మల్లేభట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో. మల్లేభట్ గారికి మేము కనీసం ప్రతి ఒక్కరు రోజుకు ఒక 20-30 ఫోన్లు ఇండివిజువల్గా చేస్తున్నాం, నా నెంబర్ నుంచి రోజుకు ఒక 10 కాల్స్ చేస్తున్నాం, ఆయన నెంబర్ చూస్తుండు అది పక్కన పెట్టేస్తుండు, కస్టమర్ కేర్ నెంబర్ ఒకటి అండి, కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారండి, దానికి ఎప్పుడు చేసినా వాళ్ళ దగ్గర నుంచి ఒకటే ఆన్సర్, త్వరలో త్వరలో త్వరలో. మేడం ఇంకో విషయం ఏంటంటే మేము 2 నెలల క్రితం ఇది కొత్త గవర్నమెంట్ రాకముందు పాత గవర్నమెంట్లో కూడా మేము రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాం, అప్పటికే ఎగ్జామ్స్ రాసి కూడా ఫైనల్కి వచ్చి కూడా 3 నెలలు అయింది. మేడం ఇంకెన్ని రోజులు రిజల్ట్ అంటే వాళ్ళు ఒకటే కారణం చెప్పారండి, ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎలక్షన్ కోడ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఎలక్షన్ కోడ్, అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ నడుస్తున్న వాటికి ఎలక్షన్ కోడ్ అనేది రాదు. కాకపోతే వాళ్ళు ఎక్కడ ఆపొచ్చు అంటే అన్ని రిజల్ట్స్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కాడ మాత్రమే ఆపే అంత అధికారం ఉంటుంది, తప్ప మిగతా ప్రాసెస్ అంతా బోర్డే చూసుకోవచ్చు. కానీ వీళ్ళు కాలయాపన చేసి మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది అనుకుని బీఆర్ఎస్ వస్తుంది అనుకుని వాళ్ళు ఏం చేసారు అంటే వీళ్ళు గెలిస్తే మళ్ళీ అది మళ్ళీ గెలిచినా ఓడిపోయిన జీతాలు ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడం కష్టం అనుకుని వాళ్ళు ఏదో చేసిళ్ళు. దానికి వ్యతిరేకంగా మేము కూడా గవర్నమెంట్ మారితేనే మా బతుకులు మారుతాయేమో, మేము బాగుపడతాయేమో, కొత్త గవర్నమెంట్ వచ్చాయినా మా రిక్రూట్మెంట్ వెంటనే క్లియర్ చేస్తుందని మేము ఆశపడి మేము కూడా మా వంతు కృషిగా ఎలక్షన్లో ఇప్పుడు ప్రభుత్వం మారాలి, మా జీవితాలు మారాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలి. పోయిన ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మొత్తం కుట్టుబడింది, వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా ఏం వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు కాబట్టి ఇవన్నిటికీ మార్పు వస్తుందని మేము కూడా మా వంతు ప్రయత్నంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, ప్రతి విద్యార్థులు ఊర్లలో తిరిగి కార్యకర్తల కంటే ఎక్కువ మేము కష్టపడ్డామండి వీళ్ళు గెలవడం కోసం. ఈ వచ్చిన వాళ్లకు కనీసం మినిస్టర్ గారులకు అయితే ఒక ప్రత్యేకమైన విద్యాశాఖ లేదు ఇప్పటి వరకు, మీ వల్ల మూర వేపుకుందాం చెప్పుదాం అన్నా కానీ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా లేదు, అది సీఎం గారి దగ్గరనే ఉంటుంది. సీఎం గారు చాలా బిజీగా ఉంటున్నారు, ఈ మధ్యలో ఎవరిని కలుద్దామన్నా అపాయింట్మెంట్ దొరకట్లేవు, ప్రజావాణిలకు పోయి ఇస్తే అది క్లియర్ కావట్లేదు, బోర్డుకు పోయి అడిగితే అక్కడ వాళ్ళు ఏం రెస్పాన్స్ కావట్లేదు. అనవసరమైన ఒక కేసు అనే విషయానికి సాకుగా చూపించి మా రిక్రూట్మెంట్ లేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో మార్చిలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ తర్వాత స్థానిక సంస్థలు ఉన్నాయి, ఖమ్మం, వరంగల్, అది పట్టభద్రుల ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది వచ్చే జీవో ఒకటి తయారు చేసి హారిజంటలు వర్టికలు దీన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ బట్టి ఒక జీవో ఇచ్చేసి ఆ కోర్టు కేసులు మా మీద లేకుండా చేసి మా నియామకాలు త్వరగా చేపట్టాలని మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నామండి. మేడం గత ప్రభుత్వం 80,000 ఉద్యోగాలలో భాగంగా గురుకుల బోర్డుకు 9,210 పోస్టులు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఏంటంటే ఎంతోమంది పేద పిల్లలకు విద్యను అందించేటువంటి టీచర్లు మేమందరం కూడా, ఎంతోమంది వేల మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు, ఎంతోమంది పేద పిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో మేము పాఠాలు బోధించేటువంటి టీచర్లు మేము. మమ్మల్ని ఆగమేఘాల మీద నోటిఫికేషన్లు ఇచ్చి, నోటిఫికేషన్కు కేవలం 30 రోజులు సమయం ఇచ్చి, 30 రోజుల్లో అది కూడా టెక్నికల్ సమస్య చాలా వచ్చింది. ఆ విషయం పేపర్లో కూడా మన దిశా పేపర్లో ప్రతి పేపర్లో కూడా రావడం జరిగింది. 30 రోజులు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు టెక్నికల్గా మరి మాకు ప్రాబ్లం ఉంది,
సార్ మేము అప్లై చేసుకోలేకపోయాము అని మొరబెట్టుకున్నా కూడా వాళ్ళు కనీసం దాన్ని డేట్ను ఎక్స్టెండ్ చేయలేదు. వాళ్ళు అనుకున్న డేటు అనగా ఏప్రిల్ 17కి నోటిఫికేషన్ వచ్చింది, మే 18కి దీన్ని క్లోజ్ చేశారండి. మరి ఒక 30 రోజులు నోటిఫికేషన్ మీరు ఇచ్చి అప్లై చేసుకోమని చెప్పారు, అక్కడ మీరు మాకు టైం ఇవ్వలేదు. 45,000 మంది మీరు డేట్ ఎక్స్టెండ్ చేయకపోవడం వల్ల 45,000 మంది అప్లై చేయలేదు ఈరోజు. కానీ మీరేం చేస్తున్నారు, 19 ఆగస్టుకి పరీక్షలు మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసి సెప్టెంబర్లో మీరు స్లాట్ బుకింగ్ అని ఒకటి దొంగ నాటకాలు ఆడి మాయమాటలు చెప్పి జేఏలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను ప్రిపేర్ అయ్యకుండా మానసికంగా ఎప్పుడు చూసినా వెబ్సైట్లలో చూసుకోండి, వస్తుంది స్లాట్ బుకింగ్ జరుగుతుంది, మీరు ఆధార్ కార్డులు, మీ యొక్క కాన్వకేషన్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి అని అంటే ఉన్న ఎగ్జామ్ను టీఎస్పీ సంబంధించిన ఎగ్జామ్స్ను పక్కబెట్టి మేము మళ్ళీ వరుసగా 10 డేస్ సరే వీళ్ళు అన్నది వీళ్ళ మాటలు నమ్మి మేము ఆ ఎగ్జామ్కు దూరం అయ్యి చివరికి మేము ఇంత కష్టపడి వీళ్ళు చేసినటువంటి పరిస్థితులకు మేము కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు కోర్టుల కేసు చెప్పి కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మొత్తం కూడా మానసికంగా కుంగదీస్తున్నారు. సో ఇప్పుడు మీ ద్వారానైనా దిశాటి ద్వారానైనా మేము కోరుతున్నాం. సో మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము హారియంటల్లు అప్లై చేస్తూ సత్వరమే కేవలం 4 వారాలు లేదా 3 వారాల్లో మాకు రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మీ ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. గురుకుల అభ్యర్థులమండి. గతంలో 2023 ఆగస్టులో ఫలితాల కొరకు ఎగ్జామ్స్ రాసినాం ఉద్యోగాల కొరకు. అయితే ఆ రోజు ఆగస్టులో ఫైనల్ కీలు ఇచ్చేశారు. అయితే మాకు అక్టోబర్లో కూడా రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. ఎలక్షన్ కోడ్ ఉంది, మేము త్వరలోనే రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పటికీ కూడా రిజల్ట్స్ రాలేదు. అంటే అట్లీస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా రాలేదు. దానివల్ల దానికి సంబంధించి ఏమంటే మేము చాలా మానసికంగా చాలా సఫర్ అవుతున్నాం. అంటే మాకు ఎప్పుడు వస్తుంది ఉద్యోగం ఏంది అనేది. సో దీని మీద ఏంటంటే టీఎస్పీఎస్సీ అనేది ప్రక్షాళన చేయాలి, అది కొంచెం లేట్ అవుతుంది. గురుకుల బోర్డుకి కేవలం ఒక చిన్న కేసు ఉంది, ఆ కేసుని క్లారిఫై చేసేస్తే ప్రభుత్వం జీఏడి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్లారిఫై చేస్తే అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే మేము ఇక్కడికి వచ్చినాము. ఎంతమంది ఉండొచ్చు అండి అంటే నోటిఫికేషన్? అన్నీ కలిపి 2.5 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నామండి. అంటే మాకు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాలేదు. సో ఏదో ఒకటి అది ప్రకటిస్తే మాకు వస్తుందా రాదా అని తెలిసిపోతుంది. తర్వాత ఫర్దర్గా రాకపోతే మేము ఇంకా వేరే చదువుకోవడం జరుగుతుంది. సో మేము ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే ఈ వీలైనంత తొందరగా ఈ కేసుని క్లియర్ చేసి మాకు తొందరగా రిజల్ట్స్ ఇవ్వాలి, అట్లీస్ట్ సంక్రాంతి లోపల మాకు గుడ్ న్యూస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం చాలా దూరం నుండి వచ్చాము. ఇక్కడ ఎవరైతే ఇక్కడ చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది లైఫ్ డెసిషన్ అనేది తీసుకునే రిజల్ట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు కదా. ఎందుకంటే అందరు ఇప్పుడు దీంట్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళ తర్వాత దీనికోసం వెయిట్ చేసేవాళ్ళు ఒకవేళ సక్సెస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొంతమంది కూడా వేరే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ప్రిపరేషన్కి స్టార్ట్ చేయాలా వద్దా అనే ఒక డైనమోలో ఈ రిజల్ట్ అనేది మమ్మల్ని ఉంచుతుంది. సో తొందరగా రిజల్ట్స్ అనేది మాకు చెప్తే మేము దేనికి ఒక దానికి కూడా వేరే దానికి ప్రిపేర్ అవ్వే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం మేడం, ఇంకా రీసెంట్గా మేము పేపర్లో కూడా చదవడం జరిగింది, జెన్కోలో కూడా జాబులు అమ్ముకున్నారని తెలిసింది. అది పాత ప్రభుత్వం వల్ల లక్షన్నర జీతం ఇచ్చి కూడా వాళ్ళకు జాబ్. మాకేం డౌట్ వస్తుందంటే ఇంకా లేట్ చేస్తూ ఈ కోర్టు పేరుతోటి అనవసరమైన కేసులు అని వాళ్ళు సాకువ చూపించి లేట్ చేస్తున్నారంటే ఈ గురుకుల బోర్డులో కూడా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయనే భయం కూడా మాకుందండి చాలా. ఎందుకంటే ఎన్ని రిక్రూట్మెంట్లు అయినాయో తెలియదు, మాకు తెలియకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని తీసుకొని వాళ్ళని పర్మిట్ చేసి అనిస్తాం. రిక్రూట్మెంట్ నెంబర్ లేకుండా కూడా అపాయింట్మెంట్లు ఇచ్చిన చరిత్ర పాత ప్రభుత్వం ఉంది. మరి ఆ ప్రభుత్వం సపోర్ట్ రా లేకపోతే ఇప్పుడున్న గురుకుల బోర్డు కూడా ఏమైనా అవకతవకలు పడుతున్నది కూడా అనుమానంతో కూడా మేము చాలా వరి అవుతున్నాం. కాబట్టి మీ ద్వారా తెలియజేసేదేనగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి మీకు ఉంటుంది కదా. సో ఏమైనా అవకతవకలు జరిగినా కూడా మీరు అడిగితే వాళ్ళు మీకైతే ఆ లిస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కదండి. సో అడిగారా మీరు ఎప్పుడైనా? మేడం ఆర్టీఐ అనేది మేడం రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఎవరెవరికి ఇచ్చిల్లు ఏ బేసిస్ మీద ఇచ్చిన అనే విషయంలో మేము తెలుసుకోవచ్చు మేడం. కానీ రిక్రూట్మెంట్ అనేది ఇంకా వాళ్ళు మొదలే పెట్టినప్పుడు ఎవరు వారు ఏమన్నా మేము ఆర్టీఐ అడిగినా కానీ మాకు ఏం చెప్తారంటే మేము ఇంకా ఎవరిని నియమించుకోలే కదా, మీరు ఎట్లా అడుగుతున్నారు, అది ప్రాసెస్లో ఉంది, కోర్టులో ఉందని వీళ్ళు సాకుగా చూపించడం కోసమే తప్ప ఆ కోర్టులో ఉన్న కేసు కూడా వ్యాలిడ్ కేసు కాదండి. అది ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి, ప్రతి రాష్ట్రం హారిజంటల్గా అది రిజర్వేషన్ అమలు చేయాలని వాళ్ళు క్లియర్గా చెప్పారు. దాని మీద
అది హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చి దీని ప్రకారం మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తీర్పు వచ్చిన 3 నెలల వరకు కూడా దాన్ని మొదలుపెట్టలేదండి. లాస్ట్ మంత్ డిసెంబర్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే ఓరియంటేషన్ క్లాస్ ఇస్తున్నాము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అని కొంత స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చుకున్నారు ఒకరోజు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కేసులు వెంటనే తిరిగి ఆ కేసుల వల్లనే ఇంకా ఏం దీన్ని మొదలుపెట్టలేదని అది ఆ కాల్ సెంటర్ వాళ్ళు చెప్పడం వల్ల మాకు అనుమానాలు అయితే ఉన్నాయండి. వాస్తవం చెప్పాలంటే మేము ఇంత మెరిట్లో ఉన్నా కానీ ఇంకా మాకు భయాలే ఉన్నాయి, మాకు జాబ్ వస్తుందో రాదో, మా ప్లేస్లోకి ఇంకా మధ్యలో ఎవరన్నా వచ్చి వాళ్ళు వచ్చారేవో, మేమే మెరిట్లోకి వచ్చినా కావచ్చు. ఎందుకంటే మాకు మా ర్యాంక్ ఎంతో తెలియదు ఇప్పటివరకు. నేను రాసిన దాంట్లో నా ఫైనల్కి నాకు తెలుసు తప్ప నేను ఏ పొజిషన్లో ఉన్నా, నాకు జాబ్ వస్తుందా రాదా, వచ్చినా కానీ నాకు అక్కడ తక్కువ ఉన్నోళ్ళు కూడా ముందుకు వచ్చి నీకంటే నేనే స్టాండర్డ్లో నీ పైన ఉన్నానని కూడా నాకు ఆధారం లేదు ఇప్పటివరకు. కనీసం వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చినా కానీ మేము కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. మీ ప్రాసెస్ కోర్టు కేసు అంతవరకు చూస్తామంటే ఆ కోర్టు తరపున వాళ్ళు చూసేది చూస్తారు, మా తరపున లాయర్లు గవర్నమెంట్ తరపున లాయర్లు వాళ్ళు మాట్లాడతారు. కానీ నా పొజిషన్ ఏంటిది ప్రజెంట్, నేను రాసిన ఉద్యోగాలల్ల ఆ ఏ స్థానంలో ఉన్నా నా జాబ్ అవకాశం ఏ రకంగా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంది, ఆశ ఉంది మాకు, కానీ భయం ఇంకా ఎక్కువ ఉంది మాకు. మా మిత్రుడు మాట్లాడతారు చూడండి. మేడం, నేను కామారెడ్డి నుంచి వచ్చాను మేడం. ఇదే తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మల్లయ్య భట్ గారు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిన మేము రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. కానీ ఇప్పుడేమో ప్రభుత్వం వచ్చేసి 1 మంత్ అవుతుంది, ఇప్పటికీ రిజల్ట్ లేదు, ఇంకా ఏం లేదు మేడం, ప్రాసెస్ అనేది ఏం జరగట్లేదు. ఇప్పుడు మేము గురుకుల ఆస్పిరెంట్స్ వచ్చేసి 9200 మంది ఉన్నాము. ఈ 9200 ఉద్యోగాలు ఇచ్చేస్తే మిగతా వాళ్ళు రాని వాళ్ళు మిగతా డిఎస్సీ కానీ మిగతా గ్రూప్ 2 కానీ మిగతా చదువుకునే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ చేయకుండా ఆయన ఆరిజంటలు అమలు పరిచి ఇమీడియట్లీగా రిజల్ట్ ఇవ్వాలి, లేదంటే గురుకుల బోర్డు మల్లయ్య భట్ గారు రాజీనామా చేయాలి. ఓకే.